గుడ్ మార్నింగ్. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో భోగి సంక్రాంతి అయిపోయి ఇవాళ కనుమ పండుగలో ప్రవేశించాం. ముఖ్యంగా ఇది రైతన్నల పండుగ, వ్యవసాయదారుల పండుగ. పశువులను అలంకరించి, వాళ్లకు వ్యవసాయంలో ఎంతగానో సహకరించే పశువులను అలంకరించి చేసుకునే ఒక చక్కటి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా శోభాయమయమైన పండుగ. సో అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ప్రియులందరికీ ఇవాళ నిజమైన పండుగ. భోగి సంక్రాంతికి మించి ఈ పండుగ కోసం వెయిట్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. సో ఆల్ నాన్ వెజిటేరియన్స్ హ్యావ్ ఎ బ్లాస్ట్. అండ్ సంక్రాంతి అంటే నేను అనుకున్నాను మన కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, అలాగే పతంగులు, గాలిపటాల పందాలు, ఇంకా ముగ్గుల పోటీలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇవాళ మహిళలందరూ రథం ముగ్గుతో బిజీ బిజీగా ఉండి ఉంటారు మార్నింగ్ అంతా. అలాగే వీటన్నిటితో పాటు సినిమాల పండుగ కూడా, సినిమాల రేస్ కూడా ఇది. సో ఇంత పాండమిక్ తర్వాత కూడా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అండ్ మాస్టర్, రెడ్ రెండు ఓపెనింగ్స్ అదరగొట్టాయి. అఫ్కోర్స్ మాస్టర్ బాగలేదనే టాక్ వచ్చింది, రెడ్ హిట్ టాక్ వచ్చింది. సో బట్ ఓపెనింగ్స్ మాత్రం రెండింటికి భారీగా వచ్చాయి. దీని ప్రభావం బహుశా ఇవాళ మనకు పీవీఆర్ లాంటి స్టాక్స్ మీద, ఇతర మల్టీప్లెక్స్ ఓరియంటెడ్ స్టాక్స్ మీద ఉండే అవకాశం ఉంది. సో లెట్ అస్ సీ హౌ దీ స్టాక్స్ విల్ రియాక్ట్. నేను ఎక్కడో చూశాను మాస్టర్కి 44 crores కలెక్షన్ వచ్చిందట ఫస్ట్ డే నిన్న. సో విచ్ ఈజ్ ఎ రికార్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఏ సినారియో. ఎందుకంటే 50% సీట్స్ మాత్రమే అమ్మాలి థియేటర్స్ వాళ్ళు, అయినప్పటికీ కూడా 44 crores మార్కెట్ చేసిందంటే నాట్ ఎ స్మాల్ థింగ్. సో మన వాళ్ళు ఎంత సినిమా మోజును ఉంటుందో మన వాళ్ళలో, ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులు సినిమాలని ఏది ఏమైనా సరే ఆదరిస్తూనే ఉంటారు. అది తుఫాన్ రావచ్చు, సునామీ రావచ్చు, కరోనా రావచ్చు, వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తేనే సినిమా. దీంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఎన్ని గొప్ప సినిమాలు చూసినా కూడా ఆ తృప్తి రాదు, ఆ తనివి తీరదు. సో లెట్స్ హోప్ ఇంకా ముందు ముందు సినిమా ఇండస్ట్రీ మరింతగా మనల్ని రంజింపజేస్తుందని, వినోదాన్ని పంచుతుందని ఆశిద్దాం. మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్లో లాస్ట్ నైట్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ 68 పాయింట్లు, ఎస్ఎన్పి 515 పాయింట్స్ ఇలా నష్టపోయాయి. అయితే డౌ ఫ్యూచర్స్ ఇప్పటికీ నష్టాల్లోనే ఉన్నాయి. ఎందుకు అన్నది తెలీదు, ఎందుకంటే మేబీ సెలాన్ న్యూస్. $1.9 trillion కోవిడ్ స్టిమ్యులస్ ప్లాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు నెక్స్ట్ వీక్ ఆయన పదవీ ప్రమాణం చేయనున్నారు. సో ఆయన ప్రకటించడం జరిగింది. సో యుఎస్ రెస్క్యూ ప్లాన్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. $1.9 trillion ఇది అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది ఇన్ఫ్యాక్ట్. సో ఆయన $1 trillion ప్లస్ అనౌన్స్ చేస్తారని అనుకున్నదే, బట్ అంతకంటే చాలా ఎక్కువగా వచ్చింది. అయినా కూడా ఇది మచ్ అవేటెడ్ ప్లాన్. అయినా కూడా మార్కెట్స్ బహుశా దీన్ని ముందుగానే డిస్కౌంట్ చేసాయనో, లేకపోతే ఈ స్టిమ్యులస్ ప్లాన్ ఇంకా మార్కెట్స్ని అంతగా ఆకట్టుకోలేదనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్, కొద్దిగా మనకు సెల్లింగ్ అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. బట్ రసెల్ 2000 ఇది మనం గమనించాల్సిన ఇండెక్స్ అని గతంలో కూడా అనుకున్నాం. సో రసెల్ 2000 మాత్రం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా వాల్యూ స్టాక్స్ అలాగే ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్స్ అనేది మనం గమనించాం. సో అది మనకు ఇండియన్ మార్కెట్స్కి వర్తించే ఇండెక్స్ ఇది. సో ఇటువంటి స్టాక్స్ మన దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మన దగ్గర ఫ్యాంగ్ స్టాక్స్ లేవు, లేకపోతే ఏ జనరల్ ఎలక్ట్రిక్ లాంటివి, బ్యాంక్ ఆఫ్ అమెరికా అలాంటి ఒక స్ట్రాంగ్ బ్యాంక్స్ లేవు. ఇవన్నీ రసెల్ 2000లో ఉండవు. రసెల్ 2000లో ఉండేవన్నీ కూడా అక్కడ డొమెస్టిక్ ఎకానమీని, అక్కడ వాల్యూని ప్రతిబింబించే స్టాక్స్ ఉంటాయి, మిడ్ స్మాల్ క్యాప్స్ అనుకోండి. సో ఆ ఇండెక్స్ మాత్రం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బట్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కొన్ని మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. షాంఘై పాజిటివ్గా ఉంది, హ్యాంగ్సెంగ్ పాజిటివ్గా ఉంది, స్ట్రైట్స్ టైమ్స్ పాజిటివ్గా ఉంది, అలాగే తైవానీస్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది. కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం 25 పాయింట్స్ నష్టాన్ని సూచిస్తుంది. లెట్ అస్ సీ, ఎందుకంటే మార్కెట్స్ ప్రతిరోజు కూడా పడుతున్నాయి, మళ్ళీ లేస్తున్నాయి. సో ప్రతి డిప్ని డిక్లైన్ని మార్కెట్స్లో కొనుగోళ్లు చేయటం చూస్తున్నాం. నిన్న కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఐ థింక్ దే హ్యావ్ బాట్ అరౌండ్ 1077 crores. సో ఐటీ స్టాక్స్లో డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. సో ఐటీ ఈజ్ నౌ క్లియర్లీ ది లీడర్ అండి, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. గోయింగ్ ఫార్వర్డ్ ఐటీ విల్ కంటిన్యూ టు బి ది లీడర్. సో ఇన్ఫోసిస్లో నిన్న 1500 crores డెలివరీ బేస్డ్ చూసాం, బయింగ్ చూసాం. అలాగే హెచ్సిఎల్ టెక్లో 700 crores, టీసీఎస్లో 500 crores. ఇలా మనం ఐటీ స్టాక్స్లో లోవర్ లెవెల్స్లో మరీ ప్రత్యేకించి బాగా కొనుగోలు చేయటం అనేది
చూసాం. ఎందుకంటే దేర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇన్ దేర్. ఎందుకంటే అన్ని కంపెనీలు కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ ప్రకటిస్తున్నాయి అండ్ వీఆర్ ఇన్ ఏ మేజర్ టెక్నాలజీ అప్సైకిల్ అని అందరూ చెప్తున్నారు. కంపెనీలు స్వయంగా ప్రకటిస్తున్నాయి, వాళ్ళ గైడెన్స్ని రివైజ్ చేస్తున్నాయి, అప్వార్డ్ రివిజన్ చేస్తున్నాయి, డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ స్టాక్స్లో బయింగ్ వస్తుంది అండ్ అది టాప్ రంగ్ కంపెనీస్ కావచ్చు, ఈవెన్ మిడ్ టైర్ కంపెనీస్ కావచ్చు, అటువంటి ఒక బయింగ్ అనేది ఐటీ స్టాక్స్లో మనం చూడబోతున్నాం. అయితే బ్యాంక్స్ మాత్రం వీక్గా ఉన్నాయి అండ్ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ రాబోతుంది. నార్మల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గత 4 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు ఏ క్వార్టర్లీ రిజల్ట్ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఈసారి మాత్రం కొద్దిగా నెంబర్స్ పూర్గా ఉంటాయనే ఒక అభిప్రాయం మార్కెట్స్లో ఉంది. అది కరెక్టా కాదా? ఎందుకంటే మార్కెట్ షేర్ వైజ్ ఈ బ్యాంక్ ఎప్పుడు ఎక్కడా వెనుకంజ వేయలేదు, ఏ క్వార్టర్లోనూ వెనుకంజ వేయలేదు. మార్కెట్ షేర్ ఇప్పుడు టోటల్ క్రెడిట్ సిస్టంలో 10.26% సుమారుగా ఉండొచ్చు అని అంచనా. అలాగే డిపాజిట్స్ వాళ్ళు Q3లో వాళ్ళు అనౌన్స్ చేసిన ఫిగర్స్ ప్రకారం 19% పెరిగాయి, 12,71,000 crores వాళ్ళ డిపాజిట్స్ కనిపిస్తున్నాయి. అలాగే అడ్వాన్సెస్ 15.6% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్. సో ఇలా మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి లాస్ట్ క్వార్టర్ వరకు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వచ్చింది. బట్ ఈసారి రిజల్ట్లో ఏం జరుగుతుంది అనేది కొద్దిగా నెర్వస్నెస్ మార్కెట్స్లో ఉంది. లేదు, ఐఎమ్ ఆల్వేస్ ఎహెడ్ ఆఫ్ అదర్స్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రూవ్ చేసే అంశం కాబట్టి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ బిజినెస్ని ఆపివేయమంటూ, అంటే న్యూ క్రెడిట్ కార్డ్ ఎక్విజిషన్స్ని ఆపివేయమంటూ ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆదేశాలు జారీ చేసింది. అది కొంత బ్యాంక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు అనేది మార్కెట్ అంచనా. లెట్ అస్ సీ, రేపు వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కూడా కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ కాబట్టి ఏ విధంగా వస్తుంది అది కీలకమైన అంశం. బట్ మార్కెట్స్ మాత్రం ప్రతిరోజు లోన్ టచ్ చేస్తున్నాయి, కానీ మొన్నటిలోకి నిన్నటిలోకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే మొన్న మరింత మొన్నటిలో కంటే నిన్నటిలో హయ్యర్ లెవెల్లో ఉంది, అలాగే నిన్నటిలో కంటే ఇవాళ్టిలో హయ్యర్ లెవెల్స్లో ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఇంక్రిమెంటల్ స్టెప్స్గా మనం భావించాలి. మార్కెట్స్ అందరూ కరెక్షన్ వస్తుంది, పడిపోతుంది, ఈ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేదు అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి అలా జరగదు. అందరూ అనుకునే దానికి భిన్నంగా మార్కెట్స్ ప్రవర్తిస్తాయి కాబట్టి. అలా అని చెప్పేసి దీని కాంట్రాబెట్ తీసుకుందాం, హడావిడిగా ఓవర్లీ లాంగ్ పొజిషన్స్ తీసుకుందాం అన్నా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా అప్రమత్తంగా ట్రేడ్ చేయటమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఉన్న లక్ష్యం. మనం ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఇవాళ మీకు నేను, నాకు మీరు, మన ఇద్దరం మిగిలాం సంక్రాంతి బరిలో. మిగతా వాళ్ళందరూ కూడా సెలవు తీసుకున్నారు. రాజేంద్ర గారు, సుందర్ గారు, అలాగే బాలాగారు అందరూ ఇవాళ లీవ్ తీసుకున్నారు. సో గంటసేపు మనల్నే భరించాలి ప్రేక్షకులు. ఏమిటి కనుమ పండుగ రోజు సినిమాలు ఏమన్నా చూసారా నిన్న? లేదండి, చూడలేదు. ఎక్కువగా గెస్ట్ వస్తే ఇంట్లోనే ఉంటాను. అంత సాహసం చేయలేదు, థియేటర్కి వెళ్ళేంత సాహసం. రైట్, ఓకే. సో ఏంటి వీకెండ్లో ప్రవేశించాం మనం ఇవాళ. అఫ్కోర్స్ నిన్న మనకు ఎక్స్పైరీ అయిపోయింది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అయిపోయింది. దాని ప్రభావం నిన్నటి వాల్యూమ్స్ మీద కావచ్చు, ట్రేడింగ్ మీద కావచ్చు ఏ విధంగా ఉంది, అలాగే ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ నిన్న మీరు గమనించారు? నిన్న మార్కెట్ కేర్ఫుల్గా చూస్తానండి. ఇనీషియల్ పార్ట్లో, ఎర్లీ పార్ట్లో సెల్లింగ్ వచ్చినా కూడా అనమాట, సెల్లింగ్ అంతా అబ్జార్బ్ చేసుకున్నారు. చేసుకుని ఎండ్ ఆఫ్ ది డే రికార్డ్ హైస్లో తిరిగి మార్కెట్ క్లోజ్ అయింది. అంటే క్లియర్లీ వీక్లీ ఆప్షన్స్లో కూడా షార్ట్ కవరింగ్ అనేది లోవర్ లెవెల్స్ క్లియర్లీ కనిపించింది అనమాట. ఆ షార్ట్ కవరింగ్ వల్లే మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవటం కూడా చూసాం. అయితే ఇందాక మీరు చెప్పినట్టే యాప్ట్గా అనమాట, ఎవ్రీడే ప్రీవియస్ డే లో ఏదైతే వస్తుందో, మళ్ళా నెక్స్ట్ డే లో ఏదైతే వస్తుందో చూస్తే హయ్యర్ లోస్ వస్తున్నాయి, కానీ ప్రీవియస్ లోనే కట్ చేయట్లేదు. కాబట్టి దట్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అనమాట. అయితే మార్కెట్స్ ఎక్కువగా గ్లోబల్ క్యూస్ పైన డిపెండ్ అవుతున్నాయా అంటే డిపెండ్ కూడా అవ్వట్లేదు, అది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ కానీ మిగతా మార్కెట్స్ ఇర్రెస్పెక్టివ్ గా మన దగ్గర లిక్విడిటీ తోటే మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి, దానివల్లనే రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవ్వగలుగుతున్నాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఫర్ వన్స్ నిన్న ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ పెద్దగా లేదండి. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కేవలం 200 కోట్ల వరకు అట్లా పడిపోయింది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్. కాబట్టి నేను అనుకోవటం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అనమాట ఇంక్రీజ్ కాకపోతే అండ్ ఎఫ్ఐఐ బయింగ్ ఏదైతే ఇప్పుడు ఉందో అది సస్టైన్ అయితే మాత్రం నేను అనుకోవటం మార్కెట్స్ ఇక్కడే కన్సాలిడేట్ అవుతాయి. ఎందుకంటే ఒక బిగ్ ఈవెంట్ ముందు ఉంది, బడ్జెట్ లాంటిది. కాబట్టి ఓవర్లీ లివరేజ్ చేసుకుని పెద్ద పొజిషన్స్ తీసుకునే మార్కెట్ ప్లేయర్స్ కూడా ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు, చాలా జాగ్రత్తగానే ఉంటారు అందరూ అనమాట.
కాబట్టి ఓవరాల్ గా నేను అనుకోవటం మాత్రం నేను బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ మేబీ 14,450 నుంచి 14,700 రేంజ్ లో మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రెష్ పొజిషన్స్ మాత్రం కాస్త బై చేయాలి అంటే 14,650 ని కంక్లూజివ్ గా క్రాస్ అయ్యి వాల్యూమ్స్ తోటి నిఫ్టీ క్లోజ్ అవుతా ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే చూస్తున్నాం ఆప్షన్స్ లో కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 15,000 దగ్గర ఉంది నిఫ్టీ, బట్ 15,000 దగ్గర రైటింగ్ కూడా అగ్రెసివ్ గా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకెక్కువ రోజులు లేదు ఎక్స్పైరీ కూడా, ఎందుకంటే 28 జనవరి ఎక్స్పైరీ, 13 సెషన్స్, అందులో 2 డేస్ హాలిడేస్ కూడా ఉన్నాయి, మధ్యలో వీకెండ్ హాలిడేస్ తీస్తే ఎఫెక్టివ్ గా ఇవాళది కాకుండా ఒక 9 సెషన్స్ ఉంటాయి అంతే. కాబట్టి ప్రీమియం కూడా ఫాస్ట్ గా ఇరోడ్ అయిపోతా ఉంటుంది ఆప్షన్స్ లో. కాబట్టి నేను అనుకుంటా ఆప్షన్ యాక్టివిటీ కూడా కొంచెం తగ్గచ్చు హయ్యర్ లెవెల్స్ లో అనమాట. అండ్ ఈసారి ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా మంది మార్కెట్ ప్లేయర్స్ కి ఎస్పెషల్లీ ట్రేడర్స్ కి ఏంటంటే బడ్జెట్ ఫస్ట్ నాడు అండ్ ఎక్స్పైరీ 28 నాడు, కాబట్టి రోల్ ఓవర్స్ కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. ఏ స్టాక్స్ లో ఎక్కువగా రోల్ ఓవర్స్ అవుతాయి ఆర్ ఇండిసెస్ లో కూడా నిఫ్టీ బ్యాంక్ లో అవుతాయి రోల్ ఓవర్స్, నిఫ్టీలో అవుతాయి రోల్ ఓవర్స్ 28 నాడు అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ కూడా కాస్త హింట్ దొరుకుతుంది మనకి. పాజిటివ్ గా బడ్జెట్ ని అప్రోచ్ అవుతుందా మార్కెట్, నెగిటివ్ గా బడ్జెట్ ని అప్రోచ్ అవుతుందా అని. ఎందుకంటే సపోజ్ పుట్ ఆప్షన్స్ ఎక్కువ బిల్డప్ అయినాయి అనుకోండి రోల్ ఓవర్ లో, ఆబ్వియస్లీ బడ్జెట్ తర్వాత మార్కెట్ పడే స్కోప్ కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్లే నౌ, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. డోంట్ ఓవర్లీ బుల్లిష్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే ఉందో మార్కెట్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే అర్నింగ్స్ ని బట్టి వాల్యుయేషన్ ఇస్తాయి, అంతేగాని ఏదో రిచ్ గా పిఈ ఉంది లేకపోతే ఆ విధంగా ఉందని చెప్పేసి కూడా వాల్యుయేషన్స్ ఇవ్వట్లా. బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న టెక్నాలజీ స్టాక్స్ ఏ, దాదాపు టెక్నాలజీ స్టాక్స్ అన్ని ఇప్పుడు ప్రీమియం వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ నిన్న మార్నింగ్ ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చి లోవర్ లెవెల్స్ లోకి వెళ్ళినాయో స్టాక్స్ అన్ని కూడా దాదాపు రికవర్ అయిపోయినాయి. టీసీఎస్ అయితే దాదాపు 2-3% పాజిటివ్ గా క్లోజ్ అవటం కూడా చూసాం నిన్న. అదే విధంగా అనమాట ఇన్ఫోసిస్ ఇటు విప్రో ఇవన్నీ కూడా నెగిటివ్ గా ఉన్నాయి కూడా చాలా వరకు రికవర్ అయిపోయినాయి ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసేపాటికి అనమాట. కాబట్టి మార్కెట్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ అర్నింగ్స్ ఏ చూస్తుంది, కానీ ఇప్పుడున్న అర్నింగ్స్ ని అంతగా ఇది చేయట్లేదు డిస్కౌంట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గుడ్ రిజల్ట్స్ ఇచ్చే కంపెనీస్ ని బై చేయమనే చెప్తాను. ఏ డిక్లైన్ వచ్చినా కూడా దాన్ని వాడుకోవాలన్నమాట బయ్యింగ్కి. అండ్ సెలెక్ట్ పాకెట్స్ లో ఇండివిజువల్ స్టాక్స్ లో యాక్టివిటీ హైటెండ్ గా ఉంది. డిఫెన్స్ స్టాక్స్ లో నిన్న మేబీ 48,000 crore ఆర్డర్ హెచ్ఏఎల్ కి వచ్చింది ఒక్కటి ఫిలిప్ అయినా కూడా, అది కాకుండా మిగతా స్టాక్స్ కూడా లైక్ నిదాని అవనండి, బీఈఎల్ అవనండి, అన్ని కూడా అనమాట బాగా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తే అండ్ ముందు రోజుల్లో కూడా ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది వాటిలో. అండ్ సెలెక్ట్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో కూడా యాక్టివిటీ కనిపించింది, లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ అలాంటి స్టాక్స్ లో అనమాట నిన్న బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. మేబీ ఇవాళ ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ లో కూడా కాస్త యాక్టివిటీ కనిపించవచ్చు. ఎందుకంటే న్యూస్ రిపోర్ట్స్ ఏంటంటే దట్ ప్రమోటర్ సామీర్ గెలాట్ కొంత స్టేక్ పిఈ ఇన్వెస్టర్స్ కమ్మేసి ప్రమోటర్ స్టేటస్ నుంచి తప్పుకుంటారు అని చెప్పేసాను. ఇఫ్ ఎట్ ఆల్ అట్లా అంటే కనుక ఎవరన్నా లార్జ్ మార్కీ ఇన్వెస్టర్స్ అనమాట పెద్దలు ఎవరన్నా ఓక్ ట్రీనో లేకపోతే ఎవరన్నా కనుక ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ ఈక్విటీ తీసుకోవడానికి రెడీ అయితే కనుక స్టాక్ ఫ్యూచర్ లో రీరేటింగ్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. సిమిలర్లీ నిన్న సెలెక్ట్ ఫార్మా స్టాక్స్ తిరిగి తెర మీదకి వచ్చింది. లారెన్స్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది అప్వర్డ్స్ అనమాట, అది సస్టైన్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే రిజల్ట్స్ దగ్గర పడుతున్న కొద్దికి 400 క్రాస్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది స్టాక్ లో. అదేవిధంగా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కి అమ్ముతారు అని చెప్పేసి సువెన్ ఫార్మాలో కూడా మార్కెట్ రూమర్స్ రావటంతో వార్బర్గ్ పిన్కస్ లేకపోతే బ్లాక్ స్టోన్ లేకపోతే సివిసి ఎవరో తీసుకుంటారని టాక్ వచ్చింది. దాంతో సువెన్ కూడా దాదాపు 15% పెరగటం ఫార్మాలో ఏం భయం రాలేదు. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం ఫార్మా విల్ బి బ్యాక్ ఇన్ రికనింగ్ ఈ వారం నెక్స్ట్ వీక్ నుంచి అని చెప్పేసి అని అనిపిస్తుంది. దివీస్ లాంటి స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు ఇవాళ కానీ సోమవారం నుంచి కానీ. అండ్ అనదర్ స్టాక్ టు వాచ్ కూడా వేదాంత, ఏదైతే కనుక తిరిగి సెకండ్ టైం బైబ్యాక్ పెట్టారు, 162 రూపీస్ బైబ్యాక్ అనౌన్స్ చేశారు. బట్ స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 177. లాస్ట్ టైం బైబ్యాక్ అనౌన్స్ చేసినప్పుడు అనమాట 320 ఇస్తాను అని ఎల్ఐసి చెప్పడం కూడా మనం చూసాం. కాబట్టి వేదాంతది ఈ బైబ్యాక్ కూడా అనమాట ఫెయిల్ అవుతుంది అని అనుకుంటే కనుక ఏదైతే ఓపెన్ ఆఫర్ అనమాట ఫర్ డీలిస్టింగ్ 162 లో నేను అనుకుంటాం స్టాక్ సస్టైన్ అవుతుంది కరెంట్ లెవెల్స్ లో. అండ్ మెటల్ స్టాక్స్ లో వన్ రిజల్ట్ టు వాచ్ నిన్న టాటా లాంగ్ ప్రొడక్ట్స్ రిజల్ట్స్ వచ్చినాయి.
ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇన్ఫ్యాక్ట్ అనూహ్యంగా అంత రిజల్ట్ వస్తుందని ఎవరు అనుకోలేదు. మార్జిన్స్ కూడా అనమాట డబుల్ డిజిట్ లో 30% మార్జిన్స్, ప్రాఫిట్ అయితే దాదాపు 10 times పెరగటం చూసాం. ఈ ఫెటాల్ అది ఇండికేషనా? స్టీల్ స్టాక్స్ కనుకుంటే కనుక మేబీ జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్ లో తిరిగి ఫ్రెష్ బయింగ్ వచ్చే పాసిబిలిటీ కూడా తిరిగి కనిపిస్తుంది. వాళ్ళ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ మార్కెట్ అండి. అయితే ఇన్ షార్ట్ టర్మ్ కొంచెం ట్రేడింగ్ మార్కెట్ అవుతుంది. లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం గుడ్ షేర్స్ కి స్టిక్ అయ్యి వీక్నెస్ వచ్చినప్పుడు బై చేయమని చెప్తాను, కానీ కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే అస్ ఆఫ్ నో కనపట్టలేదు. సిచ్యువేషన్ అనేది ఎనీ టైం క్లోజర్ టు బడ్జెట్ ఆర్ ఆఫ్టర్ బడ్జెట్ వస్తుంది కాస్త అనమాట. రైట్, అసలు కుటుంబరావు గారికి నా మాట వినిపిస్తున్నట్లేదు. ఆయన ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఐ థింక్ దెర్ ఈస్ సమ్ ఆడియో డిస్కనెక్ట్ బిట్వీన్ కుటుంబరావు గారు అండ్ మైసెల్ఫ్. అందువలన చిన్న విరామం. విరామం తర్వాత అసలు సువేన్ ఫార్మాలో ఏం జరుగుతుంది? సో సువేన్ ఫార్మా ప్రమోటర్ జాస్తి వెంకట్ గారితో నేను ప్రోగ్రామ్ ముందు మాట్లాడడం జరిగింది. ఏం చెప్తున్నారు ఆయన అనేది మీకు కొద్దిసేపట్లో బ్రేక్ తర్వాత చెప్తాను. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. బ్రేక్ ముందు మనం అనుకున్నాం సువేన్ ఫార్మా వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ నిన్నటి ట్రేడింగ్లో, ఎందుకంటే ఈ స్టాక్ నిన్న నిఫ్టీ 500 ఇండెక్స్లో టాప్ గెయినర్, ఆల్మోస్ట్ 14.5% పెరిగింది, 63 రూపాయలు పెరిగి 503 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అఫ్కోర్స్ ఫాలోడ్ బై సీక్వెంట్ సైంటిఫిక్, అందులో కూడా ఒక బ్లాక్ డీల్ జరిగింది. సీక్వెంట్ సైంటిఫిక్లో 40 లాక్ షేర్స్ ఒక ఇన్వెస్టర్ అమ్మటం చేతులు మారటం చూసాం. 10.5% పెరిగింది, 205 దగ్గర క్లోజ్ అయింది సీక్వెంట్ సైంటిఫిక్. సో ఎక్కువ మంది మన రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఈ స్టాక్స్లో లారస్ ల్యాబ్స్, అఫ్కోర్స్ ఇందాక కుటుంబరావు చెప్పినట్లుగా చాలా కాలం అలాగా మొద్దులాగా పడి ఉన్న స్టాక్ ఒక్కసారిగా నిన్న కొంత మూమెంట్ రావడం చూసాం. మేబీ 365 పైన డిసిసివ్గా క్లోజ్ అయి ఉంటే ఇంకొంత అప్ మూవ్ ఉండేదని టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు. సో సువేన్ ఫార్మా జాస్తి వెంకట్ గారితో మాట్లాడటం జరిగింది ప్రోగ్రామ్ ముందు. ఆయన అఫ్కోర్స్ మన మీడియాతో అఫీషియల్గా మాట్లాడటానికి ఆయన నిరాకరించినప్పటికీ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటంటే బ్లాక్ స్టోన్, సివీసీ క్యాపిటల్ అండ్ వార్బర్గ్ పిన్కస్ వీళ్ళు ముగ్గురు కూడా రేస్లో ఉన్నారు సువేన్ ఫార్మాలో వాటా కొనుగోలు చేయడానికి అని వార్తలు రావడం జరిగింది. సో ప్రమోటర్ జాస్తి వెంకట్ గారికి ఆయన కుటుంబ సభ్యులు కలిపి ఇప్పుడు 60% స్టేక్ ఉంది కంపెనీలో. సో దీన్ని హాఫ్ చేయడానికి వాళ్ళు ఆఫ్ చేసి కంట్రోలింగ్ స్టేక్ని పిఈ ఇన్వెస్టర్స్, ఇప్పుడు మనం అనుకున్న పేర్లు అటువంటి ఇన్వెస్టర్స్కి ఇవ్వడానికి వాళ్ళు వెంకట్ గారు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే కంపెనీ ఎక్స్పాన్షన్కి అవసరమైన ఫండ్ రైజింగ్ కోసం మేము వెళ్తాము, కానీ అది కంట్రోలింగ్ స్టేకా కాదా అనేది మనం చెప్పలేము, అండ్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఏ విధంగా ఉంటాయనే దాన్ని బట్టి మేము మా స్టేక్ని డైల్యూట్ చేస్తామనేది ఆయన చెప్పిన అంశం. అండ్ బహుశా ఒక 1500 crores వరకు కూడా ఫండ్స్ అవసరం కంపెనీకి ఇప్పుడున్న ఈ డిమాండ్ని తట్టుకోవడానికి, ప్రొడక్షన్ కెపాసిటీస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము తప్పకుండా, చాలామంది పిఈ ప్లేయర్స్ వచ్చారు ఇంక్లూడింగ్ వార్బర్గ్ పింకస్ అండ్ బ్లాక్ స్టోన్ ఇలాంటి వాళ్ళు వచ్చారు అని ఆయన చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసిందే 2019లో సువేన్ లైఫ్ సైన్సెస్ని సువేన్ ఫార్మాగా అలాగే సువేన్ లైఫ్ సైన్స్గా రెండు విధాలుగా దాన్ని విడగొట్టడం జరిగింది. అండ్ సువేన్ ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అంటారు, సిడిఎంఓ. సో ఈ సిడిఎంఓ ఆపరేషన్స్లో కంపెనీ చురుగ్గా అడుగులు వేస్తుంది. సో కస్టమ్ సింథసిస్ కావచ్చు, ప్రాసెస్ ఆర్ఎండి అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, ఏపీఐస్, ఫార్ములేషన్స్, వీటన్నిటిలో కూడా లైక్ ఎనీ అదర్ హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ సువేన్ కూడా ఇటువంటి యాక్టివిటీస్లోనే ఉంది. సో కాకపోతే కంపెనీ లాంగ్ స్టాండింగ్ కంపెనీ కాబట్టి ఒక బ్రాండ్ వాల్యూ కూడా క్రియేట్ చేసుకోగలిగింది. సో కుటుంబరావు సువేన్ ఫార్మా అండ్ సువేన్ లైఫ్, అఫ్కోర్స్ సువేన్ లైఫ్ ఈజ్ ఏ వెరీ స్మాలర్ ప్లేయర్, బట్ సువేన్ ఫార్మాలో నిన్న మనం ఒక హైటెండ్ యాక్టివిటీ చూసాం. ఇక్కడే ఎవరికైనా పొజిషన్స్ ఉంటే ఏం చేయొచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ ప్రభావం కంపెనీ మీద ఏ విధంగా ఉంటుంది? ఏది ఇస్తారో అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో కంపెనీలోకి అనే దానిపైన ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ కూడా డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే మేబీ ఏదైనా ఎక్స్ట్రాడినరీ ప్రైస్ 700 రూపీస్ అట్లా ఇస్తాము అని అన్నారు అనుకోండి ఇన్వెస్టర్స్, డెఫినెట్లీ అప్పుడు స్టాక్ కూడా ర్యాలీ అవటం చూస్తాం మనం ఇక్కడి నుంచి.
అయితే ప్రీవియస్ చూద్దాం మనం ఇన్సిడెంట్స్ ఏమవుతున్నాయి ఇవాళ దేశంలో అన్నమాట. మిగతా కంపెనీస్ లో లైక్ జేబీ కెమికల్స్ అవనియండి, సీక్వెంట్ సైంటిఫిక్ అవనియండి, లేటెస్ట్ గ్రాన్యూల్స్ ఎట్ వన్ స్టేజ్ బాగా పబ్లిసిటీ అయింది, గ్రాన్యూల్స్ కూడా ఇట్లా ఇచ్చేస్తారు అని చెప్పేసి అని తర్వాత డినై చేయడం కూడా జరిగింది మేనేజ్మెంట్. ఒక టీవీ ఛానల్ కి వచ్చి ఆ తర్వాత స్టాక్ కరెక్ట్ అవటం కూడా చూసాం. సివెన్ యాస్ ఆఫ్ నో 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి బయట పీ ఇన్వెస్టర్స్ ఎంత ప్రీమియం ఇస్తారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ పైన 10% ఇస్తారా, 15% ఇస్తారా, 20% ఇస్తారా కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ రావడం కోసం అనేది మనం కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. దాన్ని బట్టి స్టాక్ కూడా రియాక్ట్ అవుతుంది. అయితే ఇది ఒక జనరల్ ఫెనామినా అవుతుంది అక్రాస్ ది కంట్రీ అనమాట. డిఫరెంట్ స్టాక్స్ లో ఎక్కడైతే ఒక సెకండ్ జనరేషన్ మేనేజ్మెంట్ లేదు, ముందుకు తీసుకెళ్ళడానికి కంపెనీకి అనుకున్నప్పుడు అనమాట, కంపెనీ ప్రమోటర్స్ అనమాట ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చేయటం అనమాట, కంపెనీని విధంగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేతిలో పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి సువెన్ లో కూడా అలా ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా ప్రెసెంట్ ప్రమోటర్ కి అనేది కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. కంపెనీస్ ఆన్ స్ట్రాంగ్ ఫుటింగ్, ఏదైతే అలా కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంకా అనమాట ఫేజ్ 2 ఫేజ్ 3 కి వచ్చిందో అనమాట, అవి కూడా కేర్ఫుల్ గా చూస్తే ఆ లైసెన్సింగ్ కూడా ఈ ఇయర్ లో క్లియర్ అయ్యేటట్టు ఉన్నాయి బిఫోర్ 22 మార్చ్ అనమాట. దాంతో ప్రీమియం కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆ ప్రోడక్ట్స్ మానిటైజ్ చేస్తే రెవెన్యూస్ ఏవైతే వస్తాయో కంపెనీకి దాన్ని బట్టి అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేయమంటారు. స్టాప్ లాస్ వైడ్ గా ఉంటుంది, క్లోజ్ అప్ అరౌండ్ 430-440 లెవెల్స్ లో స్టాప్ లాస్ ఉంటుంది. బట్ మేబీ ఇఫెక్ట్ ఆల్ ఇట్లా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతున్నారు, మేనేజ్మెంట్ డైవెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది అనుకుంటే మాత్రం స్టాక్ డెఫినెట్ అనుకుంటున్నాను. ఓకే అండి. సో ప్రస్తుతం అరౌండ్ 12,500 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఈ కంపెనీది, సువేన్ ఫార్మాది. చాలా చిన్న మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీగా ఉండేది ఒక ఏడాదిన్నర క్రితం వరకు. లాస్ట్ 1 మంత్లోనే 24% పెరిగింది ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్. సో ఇదంతా కూడా ఈ యాంటిసిపేషనే అనుకోవచ్చు ప్రధాన కారణం. ఏదైతే స్టేక్ సేల్ అంటున్నారో, కంట్రోలింగ్ స్టేక్ కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు, దాని ప్రభావమే లాస్ట్ 6 మంత్స్లో 85% పెరిగింది సువేన్ ఫార్మా షేర్ ప్రైస్. సో ఒక కన్నేసి ఉంచదగిన స్టాక్ ఇది. మన గతంలో ప్రీవైటీ రికమెండేషన్గా కూడా సువేన్ గురించి రాయడం జరిగింది. సో పాత స్టోరీ. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ వస్తున్నాయి మనకు. హెచ్సిఎల్ టెక్ ఇది Q3. సో Q3 రిజల్ట్స్ను కంపెనీ ప్రకటిస్తోంది. రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, ఎబిటా అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా రావటం లైక్ ఎనీ అదర్ ఐటీ మేజర్ మనం గమనిస్తున్నాం. మార్జిన్స్ పెరిగాయి అండ్ ఇంటరిమ్ డివిడెండ్ 4 రూపాయలు షేర్కి ఈ కంపెనీ ప్రకటించింది. సో రెవెన్యూ, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ మూడు కూడా స్ట్రాంగ్గా రావడం చూస్తున్నాం. అండ్ అట్రిషన్ రేట్ తగ్గింది లైక్ TCS అండ్ ఇన్ఫోసిస్. అండ్ 6,600 మంది ఎంప్లాయీస్ని లాస్ట్ క్వార్టర్లో వాళ్ళు జాయిన్ చేసుకోవడం, కొత్తగా జాయిన్ చేసుకోవడం జరిగింది. సో హెచ్ఎల్ టెక్ నెట్ ప్రాఫిట్ అప్ 26%, 3,982 క్రోర్స్. సో మార్కెట్ అంచనాల కంటే చాలా మెరుగ్గా హెచ్ఎల్ టెక్ రిజల్ట్స్ వచ్చాయి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరండి? బంగారాజు అండి, హైదరాబాద్ నుంచి. బాలారావు. బంగారాజు. బంగారాజు అడగండి. బంగారాజు సార్, నా దగ్గర రిలయన్స్ ఒక 300 ఉన్నాయండి. ఏ రేట్లో కొన్నారు? అది 2010 లో కొన్నా 1000 కి. ఓకే. బోనస్ తోటి 300 అయింది. ఓకే అండి. అది ఇప్పుడు రిలయన్స్ కొంచెం తీసి అన్న రిలయన్స్ తీసుకొస్తాను. రిలయన్స్ అమ్మేసి ఇన్ఫోసిస్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. కుటుంబరావు చేయొచ్చా పని? నేను అనుకుంటాం పెద్ద చేంజ్ ఏమి అవ్వదండి ఆయన పోర్ట్ఫోలియోలో ఇంపాక్ట్ అనమాట. ఎందుకంటే ఇన్ఫోసిస్ సరే డెఫినెట్లీ డిజిటైజేషన్ తోటి బెనిఫిట్ అవుతా, అన్ని ఐటీ స్టాక్స్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చూపిస్తున్నాయి, ముందు నుంచి ఫోర్కాస్ట్ కూడా బాగుంది. అయితే రిలయన్స్ స్టాక్ ఈ ర్యాలీలో ఏదైతే లాస్ట్ 2000 పాయింట్స్ నిఫ్టీ ర్యాలీలో అండర్ పెర్ఫామ్ చేసిందో అంటే పెరగకుండా ఇన్ఫాక్ట్ 15% కరెక్ట్ అయిందంటే బేసికల్లీ అమెజాన్ రీటైల్ డీల్ ఏదైతే ఉందో అనమాట ఆ డీల్ కాంట్రవర్సీ అవటం వలన అనమాట. ఎందుకంటే వీళ్ళు ఏదైతే రీటైల్ డివిజన్ ఎక్స్పెక్ట్ చేశారో ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి అని అది క్లియర్ అవ్వలేదు. అవ్వకపోయేపాటికే నేను అనుకోవటం ఇంకా కోర్టులో ఉంటాము
ఆ ఇంపాక్ట్ ఆ ఫ్యూచర్ రీటైల్ ఇష్యూస్ అన్ని తేలే వరకు స్టాక్ కాస్త ఇక్కడ ఆగే పాసిబిలిటీ కనిపిస్తుంది. అంటే ఆయన ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక మార్చద్దు, హోల్డ్ ఆన్ చేయమంటాను రిలయన్స్ కి. బట్ మేబీ ఒక 6 మంత్స్ 7 మంత్స్ వ్యూ కనుకుంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ షిఫ్ట్ టు ఇన్ఫోసిస్. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో ప్రకాష్ అండి. ఏమండి సార్? నా పేరు ప్రకాష్ అండి. అడగండి ప్రకాష్. కుటుంబరావు రికమెండ్ చేసిన 4 తీసుకున్నాను నేను 30 రూపీస్ అప్పుడు. 30 రూపీస్ లో ఓకే తీసుకున్నాను. ప్లస్ 42 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయినాను బయటికి. ఓకే. సో మంచి ప్రాఫిట్ తీసాను, అది 20,000 షేర్స్ కొని ఉన్నాను అప్పుడు, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆ అమౌంట్ ను అంతా జిఎంఆర్ కి షిఫ్ట్ చేసుకున్నానండి. జిఎంఆర్ వచ్చి 26.50 కొని ఉన్నాను. అది అలాగే ఉంది. ఇంకా మిగతా స్టాక్ ఏమన్నా షిఫ్ట్ అవ్వమంటారా కుటుంబరావు గారిని కొంచెం చెప్పండి. సో జిఎంఆర్ నుంచి వేరే స్టాక్ షిఫ్ట్ కావచ్చా కుటుంబరావు గారు? జిఎంఆర్ హోల్డ్ చేయమంటానండి. యాస్ ఆఫ్ నౌ ఆల్రెడీ కొనున్నారు కాబట్టి, యాస్ ఆఫ్ నౌ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ బేసికలీ రీసెంట్లీ న్యూ హైట్ వచ్చిన తర్వాత అనమాట స్టాక్ అక్కడి నుంచి కరెక్ట్ అవటం చూసాం, కొంచెం స్టాగ్నేట్ అవుతుంది. ఆయన అగ్రెసివ్ గా వేరే స్టాక్ వెళ్దాము అని అనుకుంటే కనుక ఐ వుడ్ ప్రిఫర్ అన్ ఐటీ స్టాక్ అండి, ఆర్ ఫార్మా స్టాక్ దివీస్ ల్యాబ్ అనమాట. ఎందుకంటే జిఎంఆర్ లో సర్ప్రైజెస్ రావు, వెరీ స్లోగా వెళ్తుంది స్టాక్ అనమాట. ఇక్కడ నుంచి 31-32 లెవెల్స్ కూడా రీచ్ అవడానికి మేబీ ఇట్ మే టేక్ అనదర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్. ఈ లోపల షిఫ్ట్ అవుదాం అనుకుంటే మాత్రం మేబీ ఏ షిఫ్ట్ టు దివీస్ ల్యాబ్ వుడ్ బి బెటర్ అని చెప్పేసి అని అంటాను. రైట్, మీకు చటుక్కున 10% or 20% పెరిగే స్టాక్ కాదు ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా. దానికి ఏదైనా ఏదైనా డెవలప్మెంట్ జరిగినప్పుడు కొద్దిగా అప్ మూవ్ వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత మందకొడిగా అలాగే ఉంటుంది. కాబట్టి విసిగెత్తిపోయే అవకాశం ఉంటుంది మీరు. కాబట్టి కొంచెం యాక్షన్ కావాలంటే బీ ఇన్ ది లైమ్ లైట్లో ఉన్న సెక్టర్స్ లైక్ ఐటీ అండ్ ఫార్మా ఆర్ ఆటోమొబైల్స్ ఆర్ బ్యాంక్స్ ఇలాంటి వాటిలోనే మీకు అటు ఇటు చకచక మూవ్స్ ఉంటాయి. డిక్సన్ గురించి అడుగుతున్నారు దేవి అండ్ శ్రీనివాస్. ఈ లెవెల్లో తీసుకోవచ్చా డిక్సన్ టెక్నాలజీస్? అంటే ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ కి డేట్ అనౌన్స్ చేశారండి డిక్సన్ టెక్నాలజీస్. మేబీ ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ లారస్ పెర్ఫార్మ్ చేసినట్టు ఇది వరకు కమ్ స్ప్లిట్ అనమాట తీసుకునేది, ఎక్స్ స్ప్లిట్ గెయిన్స్ కోసం వెయిట్ చేస్తానంటే కనుక డిక్సన్ కూడా ఇప్పుడు కమ్ స్ప్లిట్ కొనమంటాను. కొనేసి ఎక్స్ స్ప్లిట్ అనమాట రీజనబుల్ గెయిన్స్ అరౌండ్ 15-20% గెయిన్స్ వస్తే 50% స్టాక్ అమ్ముకుని హోల్డ్ చేసే పరిస్థితులు అయితే తీసుకోమంటా. కంపెనీ ఈజ్ గోయింగ్ టు డూ వెల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజెస్ ఏవైతే తెచ్చిందో పిఎల్ఐ స్కీము ఇవన్నీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి బాగా దోహదం చేసేది అనమాట. అండ్ డిక్సన్ ఆంబరు ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ అవుతాయి కాబట్టి. ఓకే అండి, మరొక చిన్న బ్రేక్ జస్ట్ 3-4 మినిట్సే ఉంటుంది, తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. సెన్సెక్స్ 90 పాయింట్లు నష్టంతో కనిపిస్తోంది ఈ సమయంలో ఓపెనింగ్ ట్రేడ్లో. అలాగే నిఫ్టీ 16-17 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.1% నష్టంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది. సో లెట్ అస్ సీ ఏ స్టాక్స్ పెరిగాయి, ఏవి తగ్గాయి. సో మనకు ఒకసారి నిఫ్టీ గెయినర్స్ లూజర్స్ చూస్తే మనకు నిఫ్టీ అఫ్కోర్స్ స్వల్ప నష్టంతో కనిపిస్తుంది, బట్ భారతీ ఎయిర్టెల్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. భారతీ ఎయిర్టెల్ 5% అప్ ఇన్ ఓపెనింగ్ ట్రేడ్. ఇంతకుముందు హై ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేయబోతోంది. 612 ప్రీవియస్ హై, దాన్ని టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు 608 దగ్గర కనిపిస్తుంది భారతీ ఎయిర్టెల్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్ రియాక్షన్ ఈజ్ పాజిటివ్. 18 రూపీస్ పెరిగింది, 2% పెరిగింది ఇవాళ ట్రేడ్లో. అదానీ పోర్ట్స్ 1.5%, బజాజ్ ఆటో 1.4%, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియా, అలాగే దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్ అండ్ టాటా మోటార్స్ ఇవాళ కూడా మైనర్ అప్, జస్ట్ ఒక 1.20 రూపీ లాభం కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్లో. లూజర్స్ ఏమున్నాయి నిఫ్టీలో చూస్తే, గ్రాసిమ్ 3.8% డౌన్, హెచ్డిఎఫ్సి 0.6% తగ్గింది, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్,
సిమెంట్ ప్యాక్లో కొంత సెల్లింగ్ అనిపిస్తుంది. పవర్ గ్రిడ్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, ఎంఎండ్ఎం, హీరో మోటోకార్ప్, టీసీఎస్, ఇవి మనకు స్వల్ప నష్టాలు, చెప్పుకోదగిన నష్టాలేం కాదు. అలాగే మిడ్ క్యాప్స్లో ఏం తగ్గాయి, సుజలాన్ ఎనర్జీ అఫ్కోర్స్ 5% డౌన్, గ్రాసిమ్ ఇందాక అనుకున్నాము, హూతమాకి ఇండియా, అశోక బిల్డ్కాన్, పిఎస్పి ప్రాజెక్ట్స్, క్యాప్రి గ్లోబల్, వరాక్ ఇంజనీరింగ్, అలాగే లావోపోలా, కన్జైనర్లాక్, అతుల్, ఇలాంటివి మనకు లూజర్స్ లిస్ట్, నష్టాల్లో ఉన్నాయి. ఇక్రా పెరిగింది ఇవాళ 10% పెరిగింది, ఆల్మోస్ట్ 3,140 అంటే 300 రూపాయలు ఇవాళ ఒక రోజులో పెరిగింది. అదానీ గ్రీన్ 5% పెరిగింది. భారతీయ ఎయిర్టెల్ ఇందాక అనుకున్నాం మనం, ఎల్ఎన్టీ టెక్నాలజీ 3.5%, భారత్ డైనమిక్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, వీమార్ట్ రిటైల్, గుజరాత్ ఫ్లోరోకెమ్, ఫినల్క్స్ కేబుల్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, మహానగర్ గ్యాస్, ఇవన్నీ స్ట్రాంగ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. సో కుటుంబరావు, ఓపెనింగ్ ట్రేడ్ ఏదన్నా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ చెప్తారా? అంటే భారతీయ అనుకున్నాను, భారతీయ గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి, కాబట్టి ఈ లెవెల్స్ లో కొంచెం రిస్కీ బెట్ అవుతుంది అనమాట. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అటెంప్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నానండి. మార్నింగ్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి ఈ స్టాక్ లో అనమాట, అండ్ స్టాక్ కూడా 514 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. మేబీ 514 లెవెల్ సస్టైన్ చేసుకుంటే అరౌండ్ 510 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ కెన్ గివ్ డీసెంట్ రిటర్న్స్. అండ్ ఇండస్ పవర్ కూడా ఇవాళ తిరిగి బ్యాక్ ఇన్ లైమ్ లైట్, భారతీయ పెరిగిన తర్వాత యూజువల్లీ ఇండస్ టవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అరౌండ్ 258 దగ్గర ట్రేడ్ అవుతుంది, 258 దగ్గర బై చేస్తే అరౌండ్ 256 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని, 255 స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తే డీసెంట్ రిటర్న్ రావచ్చు అని అనుకుంటున్నానండి ఇండస్ టవర్ ఒకటి. ఓకే, సో మనం ఈ మార్నింగ్ మాట్లాడుకున్న సువేన్ ఫార్మా ఆల్మోస్ట్ ఒక 1% పెరిగింది, 508 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అలాగే నిన్న పెరిగిన లారస్ ల్యాబ్స్ 375 ఇవాళ కూడా ఒక 8 రూపీస్ ఓపెనింగ్ ట్రేడ్లో మనకు పెరిగి కనిపిస్తోంది. ఇతర ఫార్మా స్టాక్స్లో మనకు అంతగా మూమెంట్స్ కనపడటం లేదు. సో అంబర్ ఎంటర్ప్రైజెస్ నిన్న కూడా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్, ఇది ఇవాళ కూడా 2.5% వరకు లాభంతో కనిపిస్తుంది. అండ్ ఆంధ్రా పెట్రో ఈజ్ అప్ 1.50 రూపీస్, 59 రూపీస్ నిన్న అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయిన సంగతి చూసాం ఆంధ్రా పెట్రో కెమికల్స్. మరి కొన్ని మెయిల్స్ తీసుకుందాం. శిరీష మెయిల్ పంపించారు, ఫోసెకో ఇండియా 850 రూపీస్లో 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, అలాగే విశాఖ ఇండస్ట్రీస్ 125, రూఫిలా ఇంటర్నేషనల్ 40 రూపీస్. కుటుంబరావు గారు, ఆల్ త్రీ డీసెంట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. ఎందుకంటే ఫోసెకో సిమెంట్ మిషనరీ ఇవన్నీ తయారు చేసే కంపెనీ అనమాట, అండ్ స్లో మూవింగ్, ఇట్స్ ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ స్టాక్ అనమాట, బట్ స్లోగా పెరిగే స్టాక్. విశాఖ ఈజ్ డూయింగ్ వెల్ అండి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, స్టాక్ కూడా బాగా ర్యాలీ అయ్యి 52 వీక్ హైస్ దాకా రావడం కూడా మనం చూసాం. అండ్ ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే పాసిబిలిటీ డెఫినెట్లీ కనిపిస్తుంది, హోల్డ్ అని చెప్తాను. ఓకే అండి, ఉషాలక్ష్మి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఎస్బీఐ ఉన్నాయట 290 రూపాయల్లో, ఎగ్జిట్ కావచ్చా? కొద్దిగా పెరిగింది ఆవిడ కొన్న ప్రైస్ నుంచి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చండి? హోల్డ్ చేయమంటానండి. ఎస్బీఐ 300 సస్టైన్ చేసుకున్నంత సేపు అనమాట, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్ అండ్ మోర్ రిటర్న్స్ అప్ 335-340 వరకు వెళ్ళే స్కోప్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మొన్న ఏదైతే ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ వచ్చిందో, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కరెక్ట్ అవ్వకుండా సస్టైన్ అయినాయి పిఎస్యు స్టాక్స్ అన్ని కూడా, కాబట్టి బెటర్ ఎన్పిఏలో రికవరీస్ చూపించిందంటే ఎస్బీఐ రిజల్ట్ లో కెన్ ఈజీలీ గో అప్ టు 340-350 లెవెల్స్ అండి, హోల్డ్ అంటాం. ఓకే సుధీర్, అంబర్ ఎంటర్ప్రైజెస్, దివి స్లాబ్స్, హెచ్ఎల్ టెక్, ఇండోకో రెమెడీస్, నవీన్ ఫ్లోరైన్, ఫిలిప్స్ కార్బన్, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఇవన్నీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా 2-3 ఇయర్స్ కోసం, అన్ని చేయండి. ఏమి మీ లిస్ట్ లో ఎక్కడ మెన్షన్ చేసిన స్టాక్స్ అన్ని అయితే గుడ్ స్టాక్స్ అండి, ఎందుకంటే లిటరలీ ఎవ్రీ స్టాక్ యాస్ ఆఫ్ నౌ పెర్ఫార్మ్ కూడా చేస్తున్నాయి అనమాట, కాబట్టి డెఫినెట్లీ పార్షియల్లీ అన్నింటిలో కొంత కొంత, బట్ మార్కెట్ హయ్యర్ లెవెల్స్ లో ఉంది కాబట్టి సిప్ మోడ్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఓకే అండి, సుమిత్ అడుగుతున్నారు, ఆయన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి పెద్ద స్టాక్స్ కాకుండా, ఐటీ మేజర్స్ కాకుండా చిన్న వాటిలో అంటే మిడ్ క్యాప్ స్టాక్స్, ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్, న్యూజెన్, సెల్ఫ్మాక్, నౌకరీ, టాటా ఎల్క్స్, ఇలాంటి వాటిలో వెళ్దాం అనుకుంటున్నారు, కరెక్టేనా ఇది పద్ధతి ఇలా వెళ్ళటం? ఒక్కటండి, లాంగ్ టర్మ్ లో వాల్యుయేషన్స్ ఈవెన్ టాటా ఎలిక్సి అవనండి, ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్ అవనండి, ఏం తక్కువ లేవు ప్రైస్ వైజ్ కూడా అనమాట, దాదాపు యాస్ హై యాస్ ఈవెన్ ఇన్ఫోసిస్ ఇటు విప్రో ఈ లెవెల్స్ కి వచ్చేసినాయి. నన్ను అడిగితే కనుక అట్లా స్ట్రాటజీ కాకుండా ఏ స్టాక్ మొమెంటం చూపిస్తోంది, ప్లస్ ఏ స్టాక్ లో గ్రోత్ రేట్స్ బాగున్నాయి, అండ్ కమెంటరీ ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అలా ఫ్యూచర్ కమెంటరీ ఎట్లా ఉంది,
నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాము, గైడెన్స్ రివైజ్ చేశారా అనేది చూసుకుని దాన్ని బట్టే డెఫినెట్లీ బై చేయమంట. కానీ జస్ట్ ఏదో ఈ టీసీఎస్ అన్ని ఫ్రంట్ లైన్ ఇక్కడి నుంచి పెరగకపోవచ్చు అందుకని చెప్పేసి ఎల్ఎన్టీకి ఇన్ఫోటెక్ వెళ్తానంటే మాత్రం ఇట్స్ ఎ రాంగ్ స్ట్రాటజీ. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్ విచ్ ఆర్ షోయింగ్ గుడ్ గ్రోత్ రేట్. బై ది వే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఇవాళ 1% పైగా పెరిగింది. ప్రధాన కారణం ఐబీఎంతో ఈ కంపెనీకి ఉన్న అలయన్స్ని మరింతగా విస్తృతం చేయాలని రెండు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. దాంతో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్లో ఒక 1% అప్ మూవ్ చూస్తున్నాం. లీలా ప్రసాద్ అడుగుతున్నారు, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ ఈ రెండునే ఎక్కువగా బ్రోకరేజ్ కవర్ చేస్తూ ఉంటాయి, ఐఓసీఎల్లో ఏమైనా నెగిటివ్ ఉందా, ఎందుకు కవర్ చేయవు బ్రోకింగ్ కంపెనీస్, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? అట్లానే లేదండి, ఎందుకంటే ఐఓసీ ఇస్ ద లార్జెస్ట్ ఆయిల్ మార్కెటింగ్ మేజర్ ఆఫ్ ద కంట్రీ అనమాట. దాని తర్వాత బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ అయితే, బీపీసీఎల్ హెచ్పీసీఎల్ ఎక్కువగా లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ప్లస్ బ్రోకరేజ్ హౌసెస్ ఫేవరెట్స్ అనమాట. ఎందుకంటే మోర్ ఓవర్ ఇప్పుడు బీపీసీఎల్ వచ్చేసి డైవెస్ట్మెంట్ ఉంది, ఆల్రెడీ ఎల్ఓఐస్ కాల్ ఫర్ చేశారు, అదేవిధంగా హెచ్పీసీఎల్ ఇస్ ఆల్రెడీ పర్చేజ్ బై ఓఎన్జీసీ, నౌ పార్ట్ ఆఫ్ ఓఎన్జీసీ, కాబట్టి అటు కవరేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ అదర్వైజ్ ఐఓసీ ఇస్ ఎ డీసెంట్ స్టాక్ అండ్ ఇన్ఫాక్ట్ 90 రూపీస్ దగ్గర నుంచి బై చేయమని చెప్తున్నా కూడా మనం. ఆల్రెడీ 102-103 లెవెల్స్ కి వచ్చింది. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐఓసీ లాస్ట్ ఇయర్ అంటే 2019 లో, నాట్ 2020, బైబ్యాక్ 142 రూపీస్ లో చేశారు. కాబట్టి ఈ స్టాక్ ఎట్ సమ్ పాయింట్ ఐఎమ్ హోప్ఫుల్ ఇట్ విల్ టచ్ 140 ఇన్ 2021 అని. ఓకే, పాత సారథి అడుగుతున్నారు, ఆయన గుజరాత్ సిద్ధి సిమెంట్స్, గుల్షన్ పాలీ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? గుల్షన్ పాలీ కొనమంటానండి, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రీసెంట్లీ శానిటైజర్స్ లో కూడా వీళ్ళు చేసే లిక్విడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కింద క్వాలిఫై అయింది అనమాట. బై గుల్షన్ పాలీ. ఓకే, సునంద 1 లాక్ రూపీస్ ఇన్ఫోసిస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 1 ఇయర్ కోసం, వద్దని ఎందుకంటే అని చెప్పండి, తప్పకుండా చేయండి. కిరణి అడుగుతున్నారు, కేసర్ పెట్రో 300 షేర్లు కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ స్టాక్ అండి, పెన్నీ స్టాక్ ఇన్ఫాక్ట్ కేసర్ పెట్రో అయితే. ఎందుకంటే జస్ట్ అరౌండ్ 6 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతాం. ఆయన 300 షేర్లకి ఆయన కంగారు పడాల్సింది ఏమి లేదు అందులో. ఇట్ విల్ డెఫినెట్లీ టచ్ డబుల్ ఫిగర్, యాడ్ చేసుకోమంటాను. హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి అడుగుతున్నారు వెల్ శ్రీనివాస్, హెచ్డిఎఫ్సి లైఫ్ 585లో 500 షేర్లు కొన్నారట, వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేయమంటున్నానండి. ఇప్పుడు ఇప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నిటికీ కూడా, ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నిటికీ కూడా మంచి మూమెంట్ వస్తుంది. ఎందుకంటే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ 3rd వీక్ వరకు చూశాను, వన్ ఆఫ్ ది హైయెస్ట్ డెలివరీస్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఉన్నాయండి. కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ ఇన్ ఫర్ ఎ వెరీ బిగ్ మూవ్ ఇన్ దిస్ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో. మేజర్ మూవ్ ఉంది ఇన్సూరెన్స్ స్టాక్స్ లో. హెచ్డిఎఫ్సి లైఫ్ ఈవెన్ టుడే ఇస్ డూయింగ్ వెరీ వెల్ మార్నింగ్ సెషన్ లో, ఆల్రెడీ 7:15 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఓకే అండి, సో ప్రధానంగా మూమెంట్స్ మనకు భారతీయ ఎయిర్టెల్లోనే కనిపిస్తున్నాయి. అండ్ సెయిల్ నిన్నటి నష్టాల నుంచి కొద్దిగా కోలుకునే ప్రయత్నం చేస్తుంది, తేరుకునే ప్రయత్నం చేస్తుంది. 3% పెరిగింది ఇవాళ 69 రూపీస్లో, ఆఫర్ ఫర్ సేల్ 64 రూపీస్లో చేస్తున్న సంగతి మనం గమనించింది. సో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 3 కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతున్న సమయం ఇది. సో ఈ కనుమ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ సోమవారం ఉదయాన్నే ప్రభాత ప్రసారణ కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ 5.